కాదురా లింగామా ఏనా ఎవరో వడ్డీది ఏదో అసలు వడ్డీ ఏదో పంచాయతీ ఉందండి. వస్తారు వస్తారు ఏందిరా గంట సేపు అయితే ఇప్పటికే రెండు బీడీలు తాగినాక మూడో బీడీ అంటివాల్సి వస్తుంది. వస్తారు నువ్వు ఓపుకుంటే డబ్బులు వచ్చేదా? ఏం ఓపుకుంటారా? నేనేంద్రా వచ్చేది ఎవరు ఆడొచ్చేది వాళ్ళేనా? వాళ్ళేనా? రాను ఎంతసేపు అయినా ఎదురు చూడబట్టి నీకోసము రాండి అన్నారు మడసంజి పంచాయతీ. నువ్వు పంచాయతీ మనకి కొత్త కాదులే భాయ్. నమస్తే అన్న. ఎన్ని సార్లు అన్నాడు గానీ ఇస్తా రేపిస్తా మరిస్తా మళ్ళీ ఇదే మాటలే మాట్లాడతాను గానీ ఇవ్వడు. మీరు ఎట్లన్నా గానీ నాకు ఇప్పి అన్నా బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఒక ఆడది పాప కాయ కష్టం చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టి నీకు వడ్డీకి ఇస్తే నెలకు వడ్డీ ఇవ్వకుండా అసలు ఇవ్వకుండా చేస్తాను. తమా చేస్తున్నావా నువ్వు? ఆఫీసర్ ఆఫీసర్ మాత్రం ఏం పని చేస్తాను నువ్వు? నేను ప్రైవేట్ కంపెనీలో పని చేస్తానన్నా. నేను డబ్బులు ఈయనని అన్నీ అనలేదు. ఇప్పటికి ఇన్ని సార్లు అయినా కూడా డబ్బులు ఇస్తారనే చెప్తున్నా. ఈయననే చెప్పురా అడగరా. నువ్వు ముసలి అయిన తర్వాత ఇస్తావు? ఇస్తారన్నా. వస్తే ఇస్తా, రాలే నాకు రావాల్సిన రాలే అమ్మా. ఏం చేయమంట? వస్తే ఇస్తా. వడ్డీ లేదా? ఎందుకే? ఎంతో సజ్జీతం నీకే. నాకు 20,000 వస్తుందన్నా. పెన్లాము పిల్లలు సాకద్దా? బాడీలు కట్టద్దా? ఇంకన్నీ కట్టి ఇంకేమి కొట్టాడు కట్టేది. నేను 100,000 రూపాయలు ఏంటి తీసుకున్నావా? అయ్యో సమ్ పిల్లలు చదివించేకి కష్టపడి సంపాదించి ఉంటుంది. ఏదో 1 రూపాయి 2 రూపాయలు దాచుకోవాలని వాళ్ళకుండదా? అంత భయం లేకుండా తయారైనా వడ్డీ నేర్పించుకోవాలమ్మా. నువ్వు దాచిపెట్టుకుని నువ్వు పడే కష్టాలు పడినావు. ఇప్పుడు నీది కరెక్టే, నీది 100కి 100% నీ తప్పే. నేను ఇస్తానన్నానన్నా. మళ్ళా అదే మాట్లాడతా. ఏమంటే ఆఫీసర్ కాబట్టి వదులుతున్నా. నేను ఉద్యోగాలు చేస్తే తనలో పని నేను వదిలిపెట్టున్నారా? సరే ఓ పని చేద్దాం. కాదురా ఇదంతా వద్దు. ఇయ్యమ్మ మీద నమ్మకం లేదంట. లేదా చెప్పు, ఎప్పుడు కడతావో చెప్పు. నేను కూడా చాలా మర్యాద చూడన్నా. డబ్బులు ఏమి కట్టానులే. 5 సంవత్సరం నుంచి కడతానని చెప్పిన. నేనేమి పిఎఫ్ లోన్ పెట్టినా. ఆ పిఎఫ్ లోన్ పెట్టినా వస్తే బయట పెట్టకూడదా? లోన్ అంటే లోపల బయట కాదు సార్. మనం ఏదో నాకు జీతం వచ్చినప్పుడు కట్ అవుతుంది అమౌంట్. అది ఒక 2 లక్షలు ఉంది. దానికి లోన్ అంటే అదే నాకు అప్పు. నా దాని మీద నేను అప్పు ఎనికి తీసుకుండేకి ఆ డబ్బులు వస్తే ఇస్తానని చెప్తాను. పంచాయతీ వద్దరా, పంచాయతీ నేనేం చెప్తాను. నీ మీద ఆమెకి నమ్మకం లేదు అదంతా చెప్పద్దు. వద్దులేరా, ఇదంతా వద్దు. నీ పిల్లలకు ఫోన్ చేయి, పిల్లలకు ఫోన్ చేయి. నన్ను అడగకూడదమ్మా. నన్ను అడగడం లేదు. వద్దులే, వద్దులేవా. నీ పెళ్ళం ఫోన్ చేసి నీ మీద నమ్మకం. నీ పెళ్ళంతో చెప్పి వింటారు. ఆయమే నా పెళ్ళాం సార్. నీది ఒకటి ఆయమే నా పెళ్ళాం. ఆయమే నా పెళ్ళాం అంటే మళ్ళీ పెళ్ళాం ఈ పెళ్ళాం చేయడం అంతేటంటే ఆయమే నా పెళ్ళాం. ఏమ్మా నీ మొగుడా? అవును సార్. ఇదేంద్రా ఈ కలికాలం ఇట్లా పంచాయతీలు చేయవలసి వస్తుంది? కాదమ్మా, నీ మొగుడికి నువ్వు 100,000 రూపాయలు అప్పించి నెల నెల వడ్డీ లేదని పంచాయతీ పెడితే ఎట్లమ్మా? మొగుడైతేనే అన్న అయితేనే ఉందన్న నువ్వు బాగా చెప్తావు. మా అమ్మోళ్ళు ఇచ్చిన డబ్బులు అవి. మా అమ్మ మా అక్కర్లు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏదో అది దానికి ఖర్చులు పెట్టుకోమని ఇచ్చినారు. నేను చీరలు గాజులు ఏమి కొనుక్కోకుండా అప్పక అగ్గి పెట్టినాను. ఈయన ఈడు వడ్డీ కూడా ఈడు పక్కన వాళ్ళకి ఇచ్చిన మొగుడైనా కానీ వేస్తే అసలుకే ఈడు ఏం చేయలే. నేను ఏ పుట్టింటోళ్ళు డబ్బులు అంటారా మళ్ళీ ఎట్లా? అందుకే రే ఆడోళ్ళు ఆడోళ్ళే అన్నారు రా. ఈడోళ్ళు కాదంటే మొగుడు వైపు కాదు. వీళ్ళ మధ్యలో ఉందంటే నేను పిలిపిన్నా. ఏదో వేరే కొత్త పంచాయతీ ఏమో డబ్బులు ఇవ్వాలంటే నేను పిలిపించిన ఇటు. కానీ అలా నన్నే మనదు. నువ్వు నేను ఊరికి పెద్ద మనిషిని. నేను ఏం చెప్తా అది చేయాలా? ఇప్పుడు మేము పుట్టింటోళ్ళు డబ్బులు ఇచ్చినావు కరెక్టే, నేనేం కాదనట్లే. కానీ అతను మొగుడు కట్టుకున్న మొగుడు కాబట్టి ఎవరికైనా ఖర్చు పెట్టినాడు పిల్లలకే కదా. అందుకని వడ్డీ వదిలిపెడదాము. అసలు కడతావా? అయ్యో పిఎఫ్ లోన్ ఇస్తే ఇస్తానని ఇస్తానని చెప్తాను. పంచాయతీ పంచాయతీ అని 3 నెలలు చంపుతాను పంచాయతీ వదరాని. నేను ఆ పిఎఫ్ లోన్ ఇస్తే ఇస్తానని చెప్తాను కదా. ఇప్పుడు కూడా ఇస్తానని మాట్లాడకూడదమ్మా. ఇంకెక్కువ మాట్లాడకూడదు. వడ్డీ డబ్బులు వదిలేరు కదా. మీ పుట్టింటి కలిసి నేను చెప్తా అసలు ఇస్తానంటున్నాడు కదా. ఎప్పుడు ఇస్తావు? లోన్ వస్తాను ఇచ్చేది. లోన్ వస్తాను ఇచ్చేది. తెచ్చి మీ దగ్గరికే చెప్పి మీకు చెప్పి ఇచ్చేస్తాను. 100,000 రూపాయలు అసలు చూసి అసలు వదిలేసింది.
నామకం చూసి వదిలేస్తాను. తప్పులు ఎగ్గొట్టేవన్నే కాదు, ఖచ్చితంగా ఇస్తానని చెప్పిన పెన్లావు అయినా ఒకటే, బయట అయినా ఒకటే. నిజాయితీకి చెప్తాడు, సరే సరే అమ్మ భర్త కదా పట్టుకున్నాడు కాబట్టి వదిలే, ఇంకా పోనీలే పట్టుకొని అట్లా వండి వదిలేసి నెల తర్వాత లేమ్మా, నెల తర్వాత ఇస్తారు. దాచి పెట్టుకునే డబ్బులు వస్తాయిలేమ్మా, ఇస్తాడు వద్దు గారు. మనం పంచాయతీ చేసినాం కదమ్మా, ఒక 5000 ఇచ్చేయమ్మా, అదే దీంట్లో కొట్టాము. డబ్బులు లేవు, ఫోన్ పే చేస్తాను. ఫోన్ లే కొట్టాము కాదన్న, ఇప్పుడు కనీసం 1,05,000 అన్న ఇమ్మని, ఎందుకంటే మీకు 5,000 ఇల్ల కదా నేను. అప్పుడు చూద్దాంలేమ్మా. సర్లే అన్న, ఫోన్ పే చేస్తాను నేను. 1,05,000 ఆమెకు ముట్ట చెప్పను, నేను అసలు ఇస్తానని చెప్పినాను. అసలు రూపాయి సరేలేమ్మా, కట్టుకున్నాడు కట్టుకున్నాడు, కట్టి కాలే అంత వరకు వెనక ఉండేవాడు. పెద్ద మనం చేసుకోమా, నువ్వు చేసుకోమని చేసుకొని సరేనా, 1,00,000 నిలబడి 1,00,000 నేను పిచ్చే బాధ్యత. సరే సరే ఖచ్చితంగా మళ్ళా ఇంట్లో నాపిన కొట్టేది తిట్టే చేద్దమ్మా. లేదు మీ దగ్గరకు వస్తాను, నాకు డబ్బులు ఇస్తానంటే సార్ వస్తాను. సరే సరే మా పోయిరా పండు, సంతోషంగా ఉండండి. ఏంద్రా ఈ కలికాలం క్లైమాక్స్ లో చివరికి పెండ్లాము కూడా మొగునికి వడ్డీకి డబ్బులు ఇచ్చాను కదరా, ఏం ఎట్లా చేసేది? ఏం చేస్తున్నా, డబ్బుకుంటే ప్రాధాన్యత అట్టుంది. అవునా, ఇంత పని ఈ పంచాయతీ చూసి నాకు నాకే ఒకటి అర్థమవుతాయినా. ఏమ్రా, 1,000 రూపాయలు మా భార్య తీపించుకున్నాడా మన ఖర్చులకు లేక? 1,000 రూపాయల రోజు పోయినప్పుడల్లా అడిగేదే ఏమన్నంటే, మా ఇంట్లో మన పుట్టింటికి వెంట ఇచ్చినది ఇచ్చిండేది నీకు ఇచ్చిండేది అంటుంది. తర్వాత అయ్యో కాదురా, నువ్వంటే 1,000 రూపాయలు అనుకో, మన కరోనా వచ్చి కదా, మా పిల్లాంలే కరోనా టైంలో పంచాయతీ లేక 2,00,000 పీచుకోంటే, ఇప్పుడు కరోనా పోయి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కదా, అది ఎంత అయింది అంటే 7.5 లక్షలు అయిందిరా. 7.5 లక్షలు యావడ్డేసింది ఏం కథో ఇంకోటే, నిన్ననేనప్ప 5 ఎకరాల భూమి నా పేరు మీద ఉండేది రాపించుకుంది. దాంట్లో భూమి ఎట్లా తెలిసినా, నువ్వు బంగారే బంగారు పడుతుంది, ఇది వజ్రాలే వజ్రాలు అట్లా రాపించుకుంది. నేను ఊరు పెద్దవాళ్ళు చెబుతో చెప్పుకోవాలి, వాళ్ళే మేలే నీకంటే. అదే కదా ఏం చేయాలి, పదాం పర్వ రే, ఎవరు రాయప్ప, ఎవరు పిల్లడు రా, పని పిల్లడు ఊరు పెద్ద మనిషి మాత్రం ఉన్నారు అయ్యా, 10,000 డబ్బులు కావాల. ఈ మధ్య ఈ అడగని వాళ్ళు ఉన్నారు కదా, 10,000 వేసుకొని హలో 5 రూపాయలకి 10 రూపాయలకి రాలేదు. ఊరు పెద్ద మనిషి మంచోడు అని ఆడ చెప్తే వచ్చిన నేను కాదు, పక్క ఊరు పెద్ద మనిషి, ఈ ఊరు కాదు. అయితే అట్లయితే నువ్వు పెద్ద మనిషి మనము డబ్బు అడుగుతారు, మనమే డబ్బు తీసుకుంటే వాళ్ళము పక్కూరు కొడుతూ ఇప్పుడు పక్కూరికైనా పోతాడే ఈ సగాల. ఎవరు చాలా ఇబ్బందులు ఎత్తున్నాడు, రాయప పావలో కూడా ఇడిగారు. మనం అనేది బీడీ కట్టుకొని మన మాదిరి ఇంటికాడ సమస్యలు ఎత్తున్నాయి. వాళ్ళు రాయకపోతే ఎగిస్తాడు పక్క పక్కూరు పెద్ద మనిషి, ఆయపకే పెళ్ళ అన్నం పెట్టదురా, ఈ అప్పకి ఇంకా అన్నం పెడతాడు. మనకు వచ్చింది 5,000 పనులు, ఏదో 5,000 వచ్చా నాటి కూడా 5,000 ఉన్నాయి.